హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు పూల్ మక్కని చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు పూల్ మక్కని మిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు మూడు ఆనియన్స్ మూడు టమాటా పండ్లు నాలుగు పచ్చిమిరపకాయలు ముందుగా ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేసుకునేసాను కదా ఇప్పుడు ఈ పూలు మొక్కని ఉన్నాయి కదా ఇవి ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చాలా చేసుకుందాము ఇప్పుడు ఈ టమాటా పండు ఉన్నాయి కదా ఇవి ఒక టూ టైమ్స్ బాగా కడుక్కొనేశాను కదా ఇప్పుడు ఆ మోటు కట్ చేసుకొని పొడుపుడుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా పండ్లన్నీ కట్ చేసుకునేసాను కదా ఈ విధంగా టమాటా పండ్లు మిరపొడి వేయించేసుకొని పొడిగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు ఈ విధంగా పొడుపుడుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా ఈ విధంగా పొడుపుడుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేసేసుకున్నాము కదా ఆయిల్ నేను ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసాను మీకు ఎన్ని ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఇందులోకి తరువాత గింజలు వేసుకునేద్దాము జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు వేసేసి చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాము ఇవి వేయించుకునేసి ముందు వేయించుకునేసాము కదా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేగనిచ్చుకుందాము వేగనిచ్చుకున్నాము కదా ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని అవి చిటపట రాడేంత వరకు అట్లా వేగనిచ్చేసుకునేసి వేగనిచ్చేసుకున్నాము కదా ఇప్పుడు ఆనియన్స్ వేసేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనిచ్చుకుందాము ఈ విధంగా బాగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ టమాటా పండు యాడ్ చేద్దాము యాడ్ చేశాను కదా అంత యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఇవి మగ్గేదానికి కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుందాము బాగా కలుపుకునేసి వేసేసాను కదా వేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొనేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకుందాము మగ్గనిచ్చుకున్నాము కదా ఇప్పుడు బాగా అంతా మగ్గిందేమో చూద్దాము బాగా అంతా మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొనేసి ఆ పూలు మొక్కని మనము వేయించుకున్నాము కదా నూనె వేసి ఇప్పుడు అందులోకి వేసేసుకొని అదంతా పూలు మొక్కని వేసేసుకునేసి అంత బాగా ఒకసారి కలుపుకునేసి ఈ విధంగా అంత కలుపుకున్నాము కదా ఇక్కడ ఒకటిన్నర గ్లాసు యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకునేద్దాము ఈ విధంగా అంత బాగా కలుపుకునేసేసి మనము మిరపొడి ఎంత వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాము కదా అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము ఇదంతా బాగా కలుపుకొనేసి ఇప్పుడు వేసేసాము కదా ఇదంతా బాగా కలుపుకొనేసేసి మీకు రుచికి తగినట్టుగా ఇక్కడ సాల్ట్ వేసుకోండి వేసుకొని అంతా బాగా కలుపుకొని వేసేసి మూత పెట్టి బాగా ఉడకనిచ్చుకుందాము ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము అంతా బాగా ఉడికిపోయింది అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకునేసి అది ఉడికిందో లేదో ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పట్టుకుంటే పూలు మొక్కని బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ పూలు మక్కని కూట్ ఏ విధంగా తయారు చేశానో ఇది రైస్కి రోటీకి చపాతికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసినందుకు